హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి మీ ఇంట ఉండాలంటే లో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే లక్ష్మీదేవి కోపం ఎక్కువ ఏ మాత్రం ఇల్లు నచ్చకపోయినా వెంటనే వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలంటే కిచెన్లో కొన్ని అంశాలను పరిశీలించుకోవాలి అవేంటో చూద్దాం వాస్తు శాస్త్రంలో వంటగదికి ప్రత్యేక గుర్తింపు ఉంది కిచెన్లో ఏ చిన్న దోషం ఉన్నా అది చాలా పెద్ద అనర్థానికి దారితీస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి కానీ ఇతర దైవాలు కానీ శుభ్రమైన ప్రదేశాల్లో మాత్రమే ఉంటారు కిచెన్లో శుభ్రత లేనివి ఏవి ఉన్నా వాటి నుంచి చెడు వాసన నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అది వాస్తు ప్రకారం ప్రమాదకరం జనరల్గా ఇంట్లో సరిగ్గా లేకపోతే వాస్తు నిపుణులు ముందుగా వంటగదిని చెక్ చేస్తారు ఎందుకంటే అక్కడ దోషం ఎక్కువ ప్రభావం చూపిస్తుందట ఎందుకంటే కిచెన్లోనే అగ్ని వాయు జలం భూమి ఉంటాయి పంచభూతాల్లో భాగమైన ఇవి ఇంట్లో వారిపై ప్రభావం చూపుతాయి చాలామంది కిచెన్లో దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పెడతారు అలా పెట్టొద్దని వాస్తు నిపుణులు ఎందుకంటే ఏమాత్రం అపరిశుభ్రత తగ్గినా దేవుళ్ళు వెళ్ళిపోయి ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని చెబుతున్నారు చాలామంది రాత్రి వంట వండిన పాత్రలు తిన్న కంచాలను కిచెన్లో రాత్రి అంతా వదిలేస్తారు తెల్లారి కడుగుతారు అలా చేయొద్దని పండితులు సూచిస్తున్నారు కిచెన్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాలని చెబుతున్నారు కొంతమంది రోజుల తరబడి ప్రాంతాలను అలా వదిలేస్తారు వాటిలో ఆహారాలు కుళ్ళి గడ్డగడతాయి అలా చేస్తే ఇంట్లో వారికి భయంకరమైన అనారోగ్యాలు వస్తాయని చెబుతున్నారు నిల్వ ఆహారం నుంచి వచ్చే బ్యాక్టీరియా గాల్లో కలిసి ఇల్లంతా పాగుతుందని తద్వారా ఇంట్లో వారందరికీ వ్యాధులు రోగాలు వస్తాయని అంటున్నారు కొంతమంది కలపతో ఉన్న గరిటెలు ఇతరత్ర వాడతారు ఒక్కసారి వాటికి మంట అంటుకుంటుంది అలా జరిగితే దోషం వస్తుందని ఇంట్లో సంపాదించే వ్యక్తికి చెడు జరుగుతుందని అంటున్నారు చపాతీలు చేసేటప్పుడు కడక్కుండా వదిలేసే కర్ర చపాతీ చెక్క వంటివి కూడా దోషాలు తెస్తాయని వాటిపై బొద్దింకలు వంటి వాళ్ళే అనారోగ్యాలు తెస్తాయని ఇంట్లో వారి మధ్య మనస్పదలు వస్తాయని అలాంటి సమయంలో లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెబుతున్నారు వంట పాత్రల్ని రాత్రివేళ కడిగేసి గ్యాస్ స్టవ్ను తరచు శుభ్రం చేసే ఇంట్లో గృహలక్ష్మి ఉంటుందని అలాంటి ఇంట్లో వారు సంతోషంగా ఉంటారని పండితులు అంటున్నారు